అధిక విలువ కలిగిన నోట్ల రద్దు వల్ల సాధారణ ప్రజల ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారంటూ విపక్షాలు సోమవారం దేశవ్యాప్తంగా హర్తాల్కు పిలుపునిచ్చాయి. హర్తాల్ ద్వారా ప్రజల కష్టాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడమే తమ లక్ష్యమని కూడా పేర్కొన్నాయి. విజయవాడలో లెఫ్ట్ పార్టీ నేతలు భారీ ర్యాలీ చేశారు. కర్నూలులో వైసీపీ నేతలు ఆందోళన బాట పట్టారు. తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన సాగాయి. గుంటూరు, ఒంగోలు నగరాల్లో వాహనాలు రాకపోకలు స్తంభించాయి. పోలీసులు ఆంక్షలు విధించినా వామపక్షాలు బంద్ విజయవంతంగా చేపట్టాయి. పెట్రోల్ ట్యాంకులు తెచ్చినామా? నిరంకుత అయ్యా ప్రభు, ఈ పేద ప్రజలు అన్యాయం చేస్తున్నారని నిరసన చేసుకునే ప్రజాస్వామ్యం ఇంత అన్యాయమా? మాట్లాడుతుంది పోలీసు మా మీదకి చురుం చూపించడం ఇదేనా చంద్రబాబు నాయుడు గారు చేసేది? అక్క చెల్లెలాగా నేనున్నా మీకు, మీ కన్నీళ్లు కన్నీళ్లు కారుస్తుండే ఎక్కడైనా వచ్చా మీ కన్నీళ్లు తుడుస్తావు. నేనేమో నరేంద్ర మోడీ గారు, నేను చెప్పిన మాట వేదవాక్యం అంటాడు వెంకయ్య నాయుడు గారు. ఎక్కడ వేదవాక్యమయ్యా? వీళ్ళు చేసింది మంచిదంట, ఆన్లైన్ అంట, సెల్ ఫోన్లు ఇస్తారంట. ఏమిటిగా సెల్ ఫోన్లు ఇచ్చి ఆడుకోవాలంట వాళ్ళు. అంటే ఆడుకోనేక పాడుకోనేక ఈ ప్రభుత్వం, ఈ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం గద్దె దిగా వాళ్ళకి ఏమాత్రం సిగ్గు ఎక్కువ ఉంటే ప్రజల్లో వచ్చి ఈ పరిపాలన ఎట్లుంది, మేము చేసినది బాగుంది లేదని తెలుసుకోవాలి. కానీ ఒక వెంకయ్య నాయుడు గారు కొందుచించుకొని నా మాటకు ఎదురు లేదు ఒక సెంటర్లో అంటారు. ఈ చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు తిరిగేలేదు. ఈ మాటలు ప్రత్యేక హోదా అక్కడ ఎక్కడ పోయినాయి? ఇంకేమన్నా మాట్లాడితే చంద్రబాబుకు డయాస్ ఉందంట. ఏదో ఆయన ఏందో బ్యాలెట్ లో డాష్ బోర్డ్ లో ఏం కావాల్సిందో తెలుస్తుందంట. ఎక్కడ మారుమూల గ్రామంలో ఎవడేం చేసినా పట్టుకుంటుంది. ఏంది పట్టుకుంటావు ఆయన? రోడ్డు మీద ఇప్పుడు ఏటీఎంల మీద ప్రాణాలు అర్పిస్తున్నారా? దాదాపు ఇప్పటికే 100 మంది చనిపోయినారు. నీకు కనికరం లేదా? ఇప్పుడు కూడా మీకు ఏమాత్రం కనికరం లేదా? అది ఏదో తప్పుదో చేసుకుందాం. అరే పొరపాటు ఏంది? పేద ప్రజలు తెలుసో తెలుగు చేస్తాం. మీ ఛానల్ అయితే బ్లాక్ మనీ బయట తీయాలి, కానీ సామాన్యమైన మామూలుగా 500 రద్దు చేసి ఈరోజు 2000 నోట్ ఇచ్చినాం. ఈ 2000 రూపాయల నోట్ ఏడాది తీసుకెళ్తే ఏమి? దీనికి మళ్ళీ ఒకటి మీరు పెట్టారు ఈ సెల్లులో, మీరు చూసినా లేదు? 2000 నోటు పెడితేనే నరేంద్ర మోడీ కనపడతాడు. మీరు చూపించమంటే 2 నిమిషాలు లేడు, కానీ 2000 నోటు పెడితే నరేంద్ర మోడీ గారు స్పీచ్ వస్తుంది.